హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ ఇలా అయిపోయారేంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒకప్పుడు గంభీరంగా కనిపించే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల జేసీ దివాకర్ రెడ్డి వయసు పెరగడంతో పాటుగా జ్ఞాపక శక్తి తగ్గి ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అలాగే నడవడానికి సైతం కాస్త అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు మనవడితో కలిసి జేసీ ఉన్న ఫోటో వైరల్ అవుతూ ఉండగా ఫోటో చూసిన నెటిజనం జేసీ ఇలా అయ్యారేంటని ఆశ్చర్యపోతున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్లో నల్లటి గ్లాసెస్ ధరించి గంభీరంగా కనిపించే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు జేసీకి వయసు పెరగడంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా తగ్గినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి ఇలా మారిపోయారేంటి అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1985 నుంచి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు జేసీ దివాకర్ రెడ్డి. మంత్రిగాను పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికలకు ముందు జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. 2014 ఎన్నికలలో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2019 ఎన్నికలలో జేసీ ఫ్యామిలీ నుంచి వారి వారసులు బరిలోకి దిగారు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్రెడ్డి, అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అయితే వైఎస్ జగన్ హవాలో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికలలో టీడీపీ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ అనే విధానానికి కట్టుబడడంతో తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ ఎన్నికలలో జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. మరోవైపు పోటీ చేసేందుకు అవకాశం దక్కని జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి నామినేటెడ్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.